ఉత్తరాంధ్ర టీడీపీ స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయిందా? పదవులు అనుభవిస్తున్న వాళ్లకు లేని యాతన మనకెందుకని సైడ్ అయిపోయారా? బీరాలు పోయిన నేతలు ఇప్పుడు ఎందుకు బేజారయ్యారు? ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు అజ్ఞాతవాసం గడుపుతున్నారు. అదుపు అదుపు మాట పొదువు అంటూ సన్నాయి నొక్కులతో సరిపెట్టుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే ధైర్యం చాలడం లేదట. టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ఇళ్లు దాటి బయటకు రావడం లేదు. కాదని మాట్లాడితే ప్రభుత్వం కేసులు పెడుతూ ఉండడంతో జరుచుకుంటున్నారట. ముఖ్యంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు తర్వాత ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు డైలమాలో పడినట్లు పార్టీ వర్గాల్లో వినిపించే టాక్. అధికారంలో ఉన్నప్పుడు కేడర్ వైపు చూడకపోవడంతో ఈ కష్టకాలంలో వారు కూడా హ్యాండిస్తున్నారట. విశాఖ సిటీలో టీడీపీకి 4 ఎమ్మెల్యేలున్నారు. 3 ఎమ్మెల్సీల బలము ఉంది. 3 రాజధానులకు టీడీపీ వ్యతిరేకిస్తున్నా ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలు మారు మాట్లాడలేని పరిస్థితి ఉంది. వివిధ అంశాలపై కొత్తలో ఎమ్మెల్యే వెలగబుడి వాసుపల్లి దూకుడు ప్రదర్శించారు. ఇక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ టీడీపీలో ఉన్నారో లేరో తెలియదు. ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మాత్రమే చిటపట్లాడుతున్నారు. ఆ మధ్య అయ్యన్నపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో ఆయన కూడా దూకుడు తగ్గించేశారు. అనిత కూడా తనకెందుకు అనుకున్నారో ఏమో, గతంలోలా మాట్లాడటం లేదు. టీడీపీకి చెందిన మిగతా మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఏమయ్యారో తెలియడం లేదు. ఒకవేళ స్థానిక ఎన్నికలు వచ్చినా ఖర్చు పెట్టే పరిస్థితి లేదంటున్నారు. ఇంకొందరు అసెంబ్లీ ఎన్నికల వరకు నోరెత్తకుండా ఉంటే మంచిది కదా అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారట. 2014 వరకు ఆధిపత్యం చెలాయించిన శ్రీకాకుళం తెలుగుదేశం నేతల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 2 టీడీపీ ఎమ్మెల్యేలలో ఒకరు ప్రస్తుతం ఈఎస్ఐ స్కామ్లో జైలులో ఉన్నారు. మరో ఎమ్మెల్యే బెందాళ అశోక్ ఎక్కడా కనపడటం లేదు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సైతం నేనున్నాను అంటూ అప్పుడప్పుడు తెర మీద కనిపిస్తున్నారు. రాజంలోని తన కార్యాలయానికే ఆయన పరిమితమవుతున్నారు. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే కూన రవికుమార్ సైతం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందట. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఎవరి గొడవల్లో వారున్నారు. పార్టీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. మాన్సాస్ ట్రస్ట్ గొడవలతో పాటు ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉండడంతో అశోక్ యాక్టివ్ రోల్ పోషించడం లేదు. సుజయ్, శత్రుచల్ల, పతివాడ నారాయణ స్వామి తదితరులు ప్రత్యక్ష రాజకీయాలకు అంటి ముట్టనట్లుంటున్నారు. ఇదే సమయంలో గంటా శ్రీనివాసరావు పార్టీ మారితే ఈ జిల్లా నుంచి ఎంతమంది ఆయన్ని అనుసరిస్తారనే చర్చ మొదలైంది. నాడు పార్టీ కోసం చురుగ్గా పనిచేసిన సిబిఎన్ ఆర్మీ ఏమైందని ప్రజలు కూడా చెవులు కోరుకుంటున్నారట. మొత్తంగా కేసుల భయమో ఏమో కానీ నాడు చక్రం తిప్పిన వారంతా చక్రాల కుర్చీకి పరిమితమైనట్లు గడప దాటి బయటకు రావడం లేదు.